हाय फ्रेंड्स, वेलकम टू पाशा टेलर। मंची कॉन्सेप्ट अंडी। मामूलुगा हेवी साइज एक्कुव अडुगुतुन्नारु अंडी कमेंट्स लो। 38 नुंची 40 साइज वरकु एक्कुव अडुगुतुन्नारु। अयिते आ ब्लौज एला कट चेयालि अंटे ओक मीटर पीस उन्नायि, मनं जॉइंट्लु गनुक एं कट का जॉइंट्लु एं पडकुंटा दान्नि सिंपुल गा एला कट चेयालि मीकु सिंपुल मेथड लो चेप्तानंडि। కప్పు పొడవు వచ్చేసి 16-17 దాకా ఉంటుంది, హెవీ సైజ్ అండి। ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మిస్ గా మాకండి। ఈ వీడియోలో ఎప్పుడు అర్థంగా వస్తుంటాయి ఇలాంటి బ్లౌజులు, మీ అందుకోసం ఈ రోజు వచ్చింది నేను పెట్టేస్తున్నా ఈ వీడియో। ఖచ్చితంగా చూడండి, ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు కానీ కంపల్సరీ షేర్ చేయండి। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 38-40 మన లూజ్ పొడవు వచ్చేసి మనకి 17 అయితే, ఇప్పుడు ఈ కొలతలు మనం టేప్ తో ఎలా, అందరూ టేప్ తో అడుగుతున్నారు టేప్ కొలతలతో బ్లౌజ్ పెట్టండి అన్న అని చెప్పేసి నేను పెడుతున్నాను। ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఇప్పుడు కొలతలతో ఎలా పెట్టుకోవాలి। అయితే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు పొడవు పెడుతున్నానండి। మనకి పొడవు వచ్చేసి 17 ఉందండి। 17 అంటే దీనికి ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చులకు కలుపుకోవాలి। నేను కలుపుతున్నా చూడండి, 17.5 అంటే చాలా హైట్ అన్నమాట, 7 అడుగుల దాకా హైట్ ఉంటుంది। అయితే వీళ్ళకి 17 దాకా పెట్టుకోవాలండి మనం। అయితే 17.5 పెడుతున్నాను నేను, చూడండి 17.5 పెట్టిన తర్వాత లూజ్, ఇప్పుడు మనకి లూజ్ వచ్చేసి ఎంత, 40 అండి। 40 అంటే 40 లో నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత, 10 నాలుగో భాగం నేను ఇప్పుడు పెడుతున్నా। 10 నేను ఖర్చు కలుపుకోలేదండి, ఇంకా ఓన్లీ నేను 10 ఏ పెడుతున్నా, పైన కింద మనం 10 పెట్టుకుందాం। ये ब्लौज कैना चुट्टुकोलता कोलुसुकुन्न तर्वात आटोमेटिक नालुगु भागालु चेसुकोनि करेक्ट लेंथ मीद इला डब्बा गीसुकोंडि। ई डब्बा चूडंडि, इप्पुडु पडव वच्चेसि 17, लूज वच्चेसि 10। इप्पुडु मनकु कावाल्सिंदि एंटिदि, मनकु डाट्स कि खर्चु प्लस सैड खर्चु एंत वस्तुंदि अनेदि, अदि कूडा इप्पुडु नेनु मीकु विवरंगा चेप्तानु चूडंडि। प्रति ओक्कळ्ळु नाकु 38 सैज, 40 सैज, 42 सैज, 46 सैज नाकु कावालन्न नाकु अदि कावालि, बिग साइज कटिंग रावट्लेदु अनि चेप्तुन्नारु। अदि कूडा टेप कोलतलतो अनि अडुगुतुन्नारु। नन्नु नलुगुरु ऐदुगुरु सिस्टर्स अडिगारु काबट्टि नेनु इप्पुडु मीकु कुट्टंगा अर्थं कावालनि चेप्पेसि नेनु इदि पेडुतुन्नानु। अयिते इप्पुडु मनं खर्चु वच्चेसि 2 इंचेस पेट्टुकुंदामंडि। खर्चु 2 इंचेस प्लस मनकि आ डाट एनक मनं टक् चेस्तां कदा, दानिकि ओक 1/2 इंच पेंचुकुंदां। मोत्तं 2.5 इंच नेनु खर्चु पेट्टुकुन्नानु चूडंडि, इदि डाट कि इदि खर्चु कि। अयिते इप्पुडु मनं कोलतलु अंटे इप्पुडु मनं चूद्दां। इप्पुडु మినిమం కొలతలు అయితే ఇప్పుడు వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకోవాలి, ఖచ్చితంగా 3 ఉండాలండి వెడల్పు। 3 ఉంటేనే షోల్డర్ అదంతా మొత్తం కరెక్ట్ గా సరిపోతుంది। అయితే ఇప్పుడు ఈ షోల్డర్ కూడా 3 పెట్టేసుకుందాం, ఖచ్చితంగా మనం 3.5 పెట్టుకున్నా పర్లేదు। ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మీ బగల్ వచ్చేసి 7.5 పెట్టుకోవాలండి, ఏదగా హైట్ ఉంటారు కాబట్టి। చంక వచ్చేసి 7.5 చూడండి। మళ్ళీ నేను మీ కొలతలు గీసిన తర్వాత క్లుప్తంగా నేను అక్షరాలతో సహా నేను చెప్తాను, చూస్తూ ఉండండి మీరు। ఇప్పుడు మనకి లూజ్ అయిపోయింది, లెంగ్త్ అయిపోయింది, షోల్డర్ సెట్ చేసాము, నెక్ సెట్ చేసాము। ఇప్పుడు నెక్ డీప్ అనేది మనం ఆలోచించుకుందాం। నెక్ డీప్ వచ్చేసి మనిషికైనా మనం ఆది బ్లౌజ్ కైనా ఎలా కొలుసుకోవాలంటే ఇలా స్ట్రైట్ గా కొలుసుకోవాలి। ఈ కప్పు వచ్చేసి ఇలా ఉంది కదా, ఈ కప్పు కాండ నుంచి మనం ఇలా చూసుకోవాలండి। ఇది ఎంత ఉంది మనకి, ఇప్పుడు ఇది వచ్చేసి 13 ఉందండి, నెక్ డీప్ 13 పెట్టుకోవాలి అంటే 13 చూసుకోండి కరెక్ట్ గా। నేను ఇప్పుడు 13 తీసుకున్నాను కదా, ఇది కూడా 13 అంటే కొంచెం ఖర్చు పైన పెట్టుకోవాలి, పావు దక్కు 13 పెట్టుకున్నాను కరెక్ట్ గీసాను చూడండి। ఇప్పుడు కొలతలు కరెక్ట్ గా ఉంటాయి। ఇప్పుడు దీంట్లో మన ఇష్టం వచ్చిన నెక్ తో మనం సెట్ చేసుకోవచ్చు। దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం రౌండ్ గా ఇలా సర్కిల్ గీసుకుందాం। సర్కిల్ గీసుకున్న తర్వాత పైదాకా చూడండి ఇలా గీసాను। దీన్ని కూడా ఇప్పుడు మీకు శంఖ కూడా ఇలా స్ట్రైట్ గా ఇలా సర్కిల్ గీసుకోవాలి, ఇలా గీసుకోవాలి చూడండి। ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి నేను కొలతలతో సహా చూపిస్తాను, అంటే చూడండి ఇప్పుడు మనం పొడవు ఎంత పెట్టుకున్నా, మళ్ళీ నేను క్లుప్తంగా చెప్తున్నా వినండి, మళ్ళీ దీంట్లో డౌట్ అనేది మీకు రావద్దు మైండ్ లోకి, కరెక్ట్ గా ఇంట్రెస్ట్ గా వినండి। అయితే డౌట్ దీని గురించి మళ్ళీ నన్ను అడగొద్దు, మళ్ళీ నేను చెప్తున్నాను, రెండు సార్లు రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి। మనం వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి 17 ఉంది కాబట్టి దీని ఖర్చుతో కలిపేసి మనం 17.5 పెట్టుకున్నాము। లూజ్ వచ్చేసి 40 ఉంది కాబట్టి దాంట్లో నాలుగు భాగాలు చేశాను, 40 లో నాలుగు భాగం మనకి 10 వస్తుంది, 10 కూడా పెట్టేసుకున్నాను।
मन की लूज टू इंच कल दी खर्च कोसम मन वन टक्स कोसम इंच पेना टक्स की लूज की टू अंड हाफ थ्री इंचेस फ्यूचर प्लान ने बटी खर्च पेवाली फ्यूचर मन इंका लाभ अवता खचिता इंको हाफ इंच एक्स्ट्रा पेकना पर्वेदी अच्छे इप्ड लूज लेंत क्लुप्त चपाने षोलर इन मन मोतम षोलर वे सेवन दाक उव दाक अंत आर नर पेटा नीन इपू आर नर एड दाकोवची षोलर को वेलपुने तोड़गे वाले एडुवी ने आर नर पेटा आर नर इपू मूड नर मूडे नैन नैक्ना मूड नैक् इंकोक मूड नर षोलर पे हाफ इंच मन की खर्चल पैना खचिता मन मूड षोलर वे अच्छे इपड़ी मूड इध मूड नर पे मल्ली चंक वे नर पे चूँगी इध कंपलसरी एडुनर उमूल ब्लौज पे ईदे खचिता ब्लौज आगमें आर पे आगमें कंपलसरी बगल कंचा ఇది మన బగలు ఈ హైట్ కి సరిపడా ఈ నేను ఇది పెట్టాను మీకు అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి దీన్ని ఏం లేదండి ఇలా కరెక్ట్ గా కట్ చేసుకోవాలి నెక్ కూడా చాలా రౌండ్ గా ఇలా తీసుకోండి మంచి పర్సనాలిటీ దగ్గరట వెడల్పు పెట్టుకోవాలండి నెక్ తక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనకి కరెక్ట్ గా రాదు నెక్ గోడల పైకి ఎక్కడము లేకపోతే షోల్డర్ పట్టేయడము లేకపోతే మన బగల్ దగ్గర టైట్ గా ఉండడము లూజ్ లో ఫాల్ట్ ఏదో ఒకటి వచ్చేస్తుందండి అందువల్ల హైట్ కి దగ్గరట నెక్ ఉండాలి అయితే నెక్ పైకి కావాలనుకునే వాళ్ళు నేను ఇంత ముందు వీడియోలో మీకు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ నెక్ ఇంకా కొంచెం పైకి తొడుగుతారు కొంతమంది వాళ్ళకి ఏం చేయాలంటే ఈ బగలు నేను కొంచెం లోత్ తీసుకున్నాను కదా ఇది కొంచెం బయటికి తీసుకుంటే సెట్ అయిపోతుందండి దీని కొలతలు మార్చడం అనేది ఏమీ ఉండదు ఒక 1/2 ఇంచ్ బయటికి తీసుకోవాలి అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఇది నెక్ కిందకుంది కాబట్టి నేను ఈ డ్రాయింగ్ చేసిన దాకా మళ్ళీ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను యాస్ ఇట్ ఇస్ ఇదే కటింగ్ అండి చూడండి ఈ కటింగ్ చేసుకుంటే మీకు 40 ఇంచెస్ బ్లౌజెస్ కి ఏ మార్పు అనేది ఉండదు ఖచ్చితంగా మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది మీరు కూడా క్లాత్ తీసుకొని ట్రై చేసి కట్ చేసి మరీ కుట్టండి నేను స్టిచ్చింగ్ కూడా వీలు ఉంటే స్టిచ్చింగ్ కూడా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకి స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు క్రాస్ కావాలంటే క్రాస్ చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు మీకు క్రాస్ ఎలా తీయాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీనికి కూడా కొలత ఎంత ఉండాలంటే మినిమం ఇది ఇప్పుడు మనకి 18 దగ్గర దగ్గర వచ్చేసి 18 దాకా వచ్చేసింది ఖర్చులతో కలుపుకుంటే దీనికి మనం ఒక 3 ఇంచులు తగ్గించుకోవాలి 18 లో 3 ఇంచులు మనం తగ్గిస్తే ఏమవుతది 15 ఉంటుంది 15 ఉంటుంది చెప్పండి 15 15 కి మనం కలపాలి అన్నమాట ఇది 15 కి మనం కలపాలి కదా దీన్ని ఇలా మనం మంచిగా తీసుకొని మళ్ళీ ఒకసారి కొలుసుకుందామండి 16 నేను ఎందుకు పెట్టానంటే ఖర్చులతో తీసేసుకుంటే మనకు 15 వచ్చేస్తుంది ఇంకొంచెం మనకి అనుమానం ఉంటే ఇంకొంచెం పైకి ఇలా జరుపుకోవాలి ఒక 1/2 ఇంచ్ పైకి జరుపుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకొని నీట్ గా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా తిప్పుకొని ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి నెక్ పైకి రావాలి కాబట్టి ఇది మనకి కరెక్ట్ గా రాదు మనకి అందువల్ల దీన్ని ఇలా పెట్టుకోవాలి కరెక్ట్ గా అవతల హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి ఇలా కట్ చేసుకోవాలి నీట్ గా చాలా ఈజీగా నేను మీకు కటింగ్ చూపిస్తున్నానండి చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే నా కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఇది ఇలా కట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయిన తర్వాత మినిమం మనకి ఫ్రంట్ వచ్చేసి ఎంత ఇప్పుడు 8 పెడితే సరిపోతుందండి ఎవరకైనా 8 లేకపోతే 9 కూడా పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ కు వచ్చేసి 9 దాకా ఉంటుందండి నేను 9 దాకా పెడతాను అయితే మీరు 8 కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ తో కూడా మనం కొలిచి చూసుకుందాం మనకి అనుమానం ఏం లేకుండా ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని చూడండి 9 ఉంది ఖచ్చితంగా దీన్ని కూడా ఇలా మనం ఇలా కరెక్ట్ గా చేసుకున్న తర్వాత సర్కిల్ చేసుకోవాలి దీన్ని ఇలా చేసుకొని ఫస్ట్ నెక్ తీసుకుందాం ఇలా ఈ నెక్ తీసుకోవడం వల్ల మనకి దీనికి ఒక షేప్ తయారైతుంది మంచిగా నీట్ గా తర్వాతకి
దీన్ని మనం ఒక 2 ఇంచ్ల పైకి ఇలా డౌన్ చేసుకోవాలి ఈ మామూలు బ్లౌజ్ కి ఎలా అయితే మనం చేసుకుంటామో దీనికి కూడా ఇలా డౌన్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే దీన్ని ఇప్పుడు నేను చాలా వీడియోలలో మీకు చెప్పాను మూడు మూడు భాగాలు చేసి కింద డాట్ పెట్టుకోవాలి అని చెప్పేసి దీనికి కూడా మూడు భాగాలు చేయాలి దీనికి కూడా మూడు భాగాలు చేసి డాట్స్ పెట్టుకొని దీని అందాజ ప్రకారం మనం పెట్టుకోవాలి దీనికి కూడా కంపల్సరీ బ్యాక్ ఫ్రంట్ చాలా అవసరం అండి బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఈ కొంచెం షోల్డర్ దగ్గర ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా మనం పైన తీసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర కూడా మీరు కొంచెం ఇలా ఇలా తీసేసుకోవాలండి టైట్ ఉంటుంది ముందు నెక్ లూజ్ ఉండడం వల్ల మీకు గలీజ్ గా అనిపిస్తుంది కాబట్టి ఇది మనం కొసం కొంచెం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే మీకు లూజ్ అనేది ఉండదు టైట్ పట్టేస్తుంది ముందు మంచిగా నీట్ గా ఉంటుంది ఓకే అండి ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీయాలంటే హ్యాండ్స్ మనం ఇప్పుడు ఎల్బో కి ట్రై చేద్దామండి ఎల్బో వెళ్ళలేదనుకోండి ఎల్బో వెళ్ళలేకపోతే మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు చూస్తాను నేను హ్యాండ్స్ ఎల్బో అంటే 10 దాకా ఉంటుందండి వచ్చేసిందండి 10 వస్తుంది 10 పెడుతున్నాను ఇది కూడా మీకు కొలత చూపిస్తాను ఇది ఇప్పుడు మనం 10 వచ్చేసింది కదా ఇలా కొంచెం పైకి అండి 10 వచ్చిన తర్వాత ఇదేం కొంచెం చేతి పనికి లేకపోతే తిప్పేసుకోవడం ఏదో కుర్చీ పెట్టుకోవడం ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు తర్వాత దీన్ని మనం 3 పెట్టుకోవాలి డౌన్ డౌన్ కోసం 3 పెట్టుకోవాలి ఇది ఇక్కడికి వచ్చేసింది కదా ఈ డౌన్ ని ఎలా తీసుకోవాలంటే ఇలా 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 తీసుకోవాలి కొంచెం ఇలా క్రాస్ చేసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి లూజ్ కూడా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఒకవేళ ఇంకా లూజ్ కావాలంటే ఖచ్చితంగా శంఖకి కొంచెం జాయింట్లు వస్తాయి శంఖ దగ్గరే జాయింట్లు వస్తాయండి అది వేసుకోండి ఇలా కట్ చేసుకోండి అదే హాఫ్ హ్యాండ్స్ తీసినట్టయితే మనకి శంఖకి జాయింట్ లేకుండా వచ్చేయండి ఖచ్చితంగా మనం ఈ ఎల్బో హ్యాండ్స్ తీసాం కాబట్టి మనకి అంత క్లాత్ లేదు కాబట్టి శంఖ పేలికలు కంపల్సరీ వస్తున్నాయండి అయితే ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఫ్రంట్ మన బాడీకి ఎలాగైతే తీసుకున్నామో హ్యాండ్ కూడా అలాగే తీసుకోవాలి యాజ్ ఇట్ ఇస్ గా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ లోనకి తీసుకోవాలి అయితే ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఈ మన ఇది చూసుకోవాలి ఏదంటే షేపులు దీంట్లో అడ్జస్ట్ అయిపోతాయండి ఆటోమేటిక్ గా దీంట్లో ఒక పార్ట్ వెనకకి ఒక పార్ట్ ముందుకు వేసుకొని నెక్ కు వచ్చేసి పైపింగ్ వేరే క్లాత్ ఏదైనా చూసుకుని పైపింగ్ చేసుకోవచ్చు ప్లస్ దీంట్లో మిగిలిన వాటికి నెక్ చేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఒరిజినల్ కూడా కట్ చేసుకోండి మీరు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా వీడియో మీరు లాస్ట్ దాకా చూడండి మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ప్లస్ మా వీడియోలో మీకు చూస్తున్నామని మాకు మంచి మెసేజ్ మీరు కుట్టి మెసేజ్ కూడా పెడుతూ ఉండాలండి మేమేదో మేము చెప్తున్నాం మీరు చూస్తున్నారు అన్నట్టు కాకుండా మీరు ఖచ్చితంగా కుడుతూ ఉండాలి మాకు మెసేజ్ పెడుతూ ఉండాలి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది మీరు పెట్టడం వల్ల అయితే మా వీడియో మీరు చివరి దాకా చూడాలి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయాలి మీరు లైక్ చేయాలి ప్లస్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అయితే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇలాంటి టిప్స్ నేను చాలా చెప్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా ఏమవుతుందంటే మంచిగా పెట్టాలి మంచిగా మీకు చెప్పాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సపోర్ట్ అయితే మీరు చేయాల్సిందేనండి కంపల్సరీ మాకు చేస్తుంటే మేము కూడా ఏంటంటే మాకు పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట అయితే ప్లీజ్ సపోర్ట్ మీ